कड़ियम मंडलम वेमगिरी ग्रामंलो अक्रम माइनिंग तव्वकालनु रूरल शासन सभ्युलु गोरंट्ल बुच्चय्य चौधरी परिशीलिंचारु. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 కోట్ల గ్రావెల్ దోపిడీలో వైకాపా నేతలే సూత్రధారులన్నారు. ఇళ్ల స్థలాల మేరక పేరుతో అక్రమ దోపిడీపై అధికారుల తీరు నిమ్మకు నీరెత్తినట్లుందని ఎమ్మెల్యే గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ళే లాగటోలో తెలియట్లా 20 ఎకరాల 52 సెంట్ల భూమి, ఆ పక్క 10 ఎకరాల భూమి, 30 ఎకరాల 52 సెంట్ల భూమి, ఇక్కడ 40 అడుగులు కొట్టేశారు, దోసుకుపోయారు. కోట్ల రూపాయల విలువైన గ్రావెల్ ని తరలించుకుపోయారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. గత 2 సంవత్సరాల్లో మొత్తం దోపిడీ చేసి ఇక్కడ ఆవాస యోగ్యంగా చేశారు. ఆవాస యోగ్యమైన ప్రాంతం ఇది చక్కగా లెవెల్ చేసుకొని ఉన్న దాంట్లో ఇల్లు కట్టేదాని బదులు బయట లేఅవుట్లు అమ్ముకున్నారు. ఈ మొత్తం స్థలాన్నంతా పరివసానంగా ఇంతంత గోతులు 3 లక్షల చేప వేశారు. మళ్ళా నిన్న మొన్న చేపలు వేశారు, 3 లక్షల విత్తనాలు వేశారు అటు ఈ చెరువుల్లో. అంటే ఏ విధంగా ఉందో ఆలోచన చేయండి. వైసీపీ కంచుకోటలో 1300 మందికి పైగా టీడీపీలోకి చేరారు. టీడీపీకి మంచి జోష్ లభించింది. ఊళ్ళకి ఊళ్ళు టీడీపీలోకి రావడం శుభ పరిణామమని టీడీపీ నేతలు పేర్కొన్నారు. జిల్లా డౌన్లోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిన్న మల్కాపురం ఆర్థిక సహకారంతో గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సుంకన్న హాజరై మాట్లాడుతూ పోషక విలువలు ఉన్న ఆహారాన్ని చిన్నారులు తల్లి బిడ్డ తీసుకున్నప్పుడే వారిలో ఎదుగుదల ఉంటుందన్నారు. పోషకాహారాన్ని సకాలంలో అందించడం వల్ల తల్లి పుట్టిన బిడ్డ ఆరోగ్యకరంగా ఉంటారన్నారు. ప్రభాకర్ ఫోటోలు కొట్టుకో, ఫోటోలు కొట్టు. నేను వీడియో తీసినాను, నువ్వు ఫోటో కొట్టుకో. విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గంలో ఆదివాసుల హక్కులకై నిరసన ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా ఆదివాసీ గిరిజన తెగలను అంతం చేయడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమా, మాన్య ప్రాంతంలో ఖనిజ సంపదను దోచుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని ఆదివాసీ గిరిజన జేఈసీ నిరసన ర్యాలీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. పట్టం కట్టారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం.
అధికారంలోకి వచ్చి ఎవరైతే తనకి సాయం చేసి ఈరోజు పీఠంలో కూర్చోబెట్టారో అటువంటి ఆదివాసీల మీద మోపినటువంటి రోజు అందుకనే ఏదైతే కుశలంతా ఈరోజు మేము సూటిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం ఆదివాసీలు అంటేనే అడవి బిడ్డలు అటువంటి మా యొక్క ఉపతెగల్ని వెబ్సైట్ లో ప్రత్యేకించి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి విషయంలో అండగా ఉంటున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం తక్షణమే స్పందించి మరి అక్కడ విశాఖపట్నంలో అక్రమంగా అన్యాయంగా ఉపాధ్యాయుల పదోన్నతులు ఇస్తున్నారు రోస్టర్ లేకుండా ఇస్తున్నారు తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి ఎమ్మెల్యేలు స్పందించి ఇమ్మీడియట్లో అక్కడ ఉన్నటువంటి మాకు అన్యాయం జరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రమోషన్ని ఆఫ్ చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ అక్రమంగా మరి జీవన మంత్రి మరి గిద్దలూరు నియోజకవర్గంలో మాజీ ఎంపీపీ భూపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తెలుగు యువత, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు ముత్తన శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల పాలిట శాపంగా మారాడని ధ్వజమెత్తారు. టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయడం, కార్యకర్తలపై కేసులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు పది నుంచి దగ్గర నుంచి రోజు పోలీస్ స్టేషన్ లో ఉండి ఇసుకుబుట్టి ఈ రోజు గుద్దలూరు రావడం జరిగింది. డాక్టర్ నేరుగా జగన్మోహన్ రెడ్డి పేదల పాలిట శాపం, రావణ కష్టం, దౌర్జన్యం, ఎవరు పేదోడు కనిపించినా వాళ్ళ పెట్లు కొట్టడం, ఇళ్లలో దోర్టం, పన్నులు వేయడం, కరెంటు బిల్లు 500 దాటింది, ట్రూఆర్ ఛార్జీలు మీద ధర్నాలు, గొడవలు, కొట్లాట్లు పడి ఈ రోజు జనార్దన ఫోన్ చేసి వెళ్ళగాక మొన్న అరే మనం 3:30 గద్దలూరు వెళ్తున్నారు అన్నారు. ఏమన్నా భూపాల్ రెడ్డి గారని పార్టీలో చేస్తున్నారు, నేను 3:30 గండమేట చేస్తాను, నువ్వు రావాలి అమ్మాయి వాళ్ళకి మంచి ప్రోగ్రామ్ కి నేను వస్తున్నాను, సంతోషం అనిపించింది. నేనైతే చెప్తున్నాను, నిన్న దాకా మొన్న రాష్ట్ర పార్టీ ఆఫీస్ లో నల్లారి చంద్రకుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలైన రెడ్డి ప్రతి ఒక్కరు వైసీపీలో ఉన్నంత పిచ్చి రెడ్లు, తెలుగుదేశం పార్టీలో ఉన్నంత అసలైన రెడ్లు అని చెప్పి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం మండవకురిటి గ్రామంలో 30 మంది అయ్యప్ప భక్తులు అయ్యప్ప మాల భక్తి శ్రద్ధలతో ధరించారు. గ్రామంలో 25 సంవత్సరాల నుండి అయ్యప్ప భక్తులు మాలను ధరిస్తున్నారు. శివాంగిరి త్రాంకురు మాహికం చే పురుషం జగతు శివేన వశ్యాస్వాగిరి స్వావరామసి యదాన సర్వగో సుమనాసతు అస్య భోజిత దివక్రో ప్రథమో దైవోభిషక్ అహిరుస సర్వాంజంబయం దర్వాతయా దుదాన్య అసౌ యస్తామ్రో అరుణవృచ మంగళ ఏకే భాగం రుద్రామితో దీక్ష సిత సంస్కృత వేసియండి. అయ్యప్ప స్వామి దేవత ఆవాహనం తమర్పయామి రత్న ఖజిన సింహ. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక్కసారిగా పరిస్థితులు చేజారినట్లు కనిపించడంతో భారీగా పోలీసులు మోహరించారు. గుండాల గ్రామంలో ఏటా నిర్వహించే ఉరుసు ఉత్సవాలను బుధవారం రాత్రి నిర్వహించేందుకు గ్రామానికి చెందిన ముల్తాని తెగకు చెందిన ఓ వర్గం ఏర్పాట్లు చేసింది. కానీ ఉత్సవాలతో గొడవలు జరుగుతున్నాయని గ్రామంలోని అదే తెగకు చెందిన మరో వర్గం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా అంతర్గతంగా కొన్ని రోజులుగా విభేదాలు జరుగుతుండగా బుధవారం ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో గొడవలు మొదలై ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా 10 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. గుండాల గ్రామంలో ఈరోజు ఒకటే కమ్యూనిటీకి చెందిన 2 వర్గాలు కొట్టుకోవడం జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్ళు విసుక్కుంటూ దాడి చేసుకోవడం జరిగింది. ఈ దాడిలో 2 పర్సన్స్ చనిపోవడం కూడా జరిగింది. ఆ పర్సన్స్ని, ఆ బాడీస్ని కూడా పోస్ట్ మార్టం కొరకు గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 3 ఇంజురీ కూడా అవుతే వాళ్ళని కూడా ఆ హాస్పిటల్కి చికిత్స కోసం పంపడం జరిగింది. ఈ దాడి ఇన్ఫర్మేషను మాకు వచ్చిన వెంటనే పోలీస్ ఫోర్సు
అడిషనల్ బలగాలతో పాటు విలేజ్లో పికెట్ పాయింట్ ఏర్పాటు చేసుకొని అల్లరిముకల్ని కూడా మొత్తం కూడా అందరూ కంట్రోల్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ హీనియస్ క్రైమ్ ఈ డబుల్ మర్డర్కి ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ హౌస్ డ్యామేజెస్లో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చాలా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాను. మిగతా అప్డేట్స్ కూడా వచ్చిన వెంటనే మీడియాకి ప్రజెంట్ చేస్తాము. థ్యాంక్ యూ. కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక చివరి రోజు వైసీపీ కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల బాహాబాహి ప్రచారాలు రోడ్ షో నిర్వహించారు. వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు అధికార పార్టీ బీజేపీ కాంగ్రెస్ ప్రచారాలు ఎదురుపడటంతో సమస్య మొదలైంది. ఇరు పార్టీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల ప్రచారం ముగింపు నేపథ్యంలో ఒక్కసారిగా వైసీపీ బీజేపీ కాంగ్రెస్ నేతల ప్రచారం బద్వేల్ నాలుగు రోడ్ల కూడలిలో హోరాహోరీగా సాగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మూడు పార్టీల ప్రచార రథాలు ఎదురుపడడంతో ఎవరికి వారు కార్యకర్తలు వారి వారి పార్టీ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఒక్కసారిగా బద్వేల్లో ఏ పార్టీకి బలం ఉన్నది అనే విషయం ఎవరికీ అంతుపట్టడం లేదు. దీంతో ఏ పార్టీ జెండా విజయ ఢంకా మోగిస్తోందని నాయకుల్లో భయం మొదలవుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలోని తెల్లవారుజామున 4 గంటలకు ఓటర్లకు ఒక ఓటుకి 6,000 రూపాయల చొప్పున ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులు మద్యం ఇష్టారాజ్యంగా పంచుతున్నారు. అధికార పార్టీ నాయకులు ప్రజలను ప్రలోభాలకు గురిచేసి తెరాస వైపు తిప్పుకుంటున్నారని కాంగ్రెస్ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బా పోస్టులనే పంపిలు కదా.
అయి ఓకే దిస్ మనీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 6000 ఆ గయా 6000 ఆయే 6000 రూపీస్ ఏక ఏక ఓట్ మే 6000 ఆయే ఆయే ఓకే ఓకే కార్ పార్టీ కార్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ మణి ఓకే ఓకే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై వైసీపీ అక్రమ కేసులు బనాయిస్తున్నారని శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గాలి చలపతి నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంటే అధికార పార్టీ నాయకులు జీర్ణించుకోలేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే ప్రత్యక్ష దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. జరిగింది మరి రాజధాని తునాతునకలు చేసి మూడు ముక్కలు చేసి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు తన దాడేపల్లి ప్యాలెస్ దాటకుండా పబ్జి ఆడుకుంటూ కాలయాపన చేస్తున్నాడు తప్ప ప్రజా సమస్యను విస్మరించి ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు తీర్చలేని దౌర్భాగ్యహీన స్థితిలో ప్రభుత్వం దిగజారడం నిదర్శనమే. నిన్నటి దినం మరి విద్యార్థులు చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్డెక్కి రోడ్డు మీద వచ్చి మాకు అమ్మఒడి వద్దు ఇంకోటుద్దయ్యా మాకు మా బడి మాకు ఇయ్యని అడిగే తీన హీన స్థితిలో ఈనాడు ప్రజలు దిగజార్చినటువంటి ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లో నిలిచిపోతున్నారు. చంద్రబాబు నాయుడు నిరసన దీక్ష తీసుకొచ్చి వెను వెంటనే రాష్ట్రపతిని కలిసి ఈ యొక్క రాష్ట్రంలో గంజాయి అదేవిధంగా ఈ యొక్క డ్రగ్స్ మాఫియాగా తయారై దేశంలో ఎక్కడ పట్టుకున్న ఆంధ్రప్రదేశ్ వైపే వేరు చూపెడుతున్నారు కాబట్టి డ్రగ్స్ కి గంజాయికి రాజధానిగా న్యాయ వ్యవస్థలో అందరూ సమానులేనని జిల్లా లీగల్ అథారిటీ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కరుణకుమార్ అన్నారు. శ్రీకాళహస్తి కోర్టు ఆవరణలో 75 సంవత్సరాలు స్వాతంత్ర్యం పూర్తి చేసుకున్న సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి కరణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ గ్రామాలకు చేర్చాలంటే న్యాయమూర్తులు, న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు, ఎన్జీఓలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. న్యాయం అన్నది అందరికీ ఒకటే అని తెలిపారు. చిత్తూరు జిల్లాలో 7500 పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించామని వివరించారు. శ్రీకాకుళం పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ 17వ జిల్లా మహాసభ నిర్వహించారు. 2 రోజుల పాటు జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధికంగా ఆకలితో బతుకుతున్న వాళ్ళు ఎక్కడున్నారు అంటే భారతదేశంలోనే ఉన్నారు అని కూడా తాజా లెక్కలు చెబుతున్నారు. వరల్డ్ హంగర్ ఇండెక్స్ ప్రపంచ ఆకలి సూచికలో అంటే ఎక్కువ ఆకలితో బాధపడే వాళ్ళు ఉండే దేశాల లిస్టు తయారు చేస్తారు. అందరికంటే ఎక్కువ ఆకలి ఉన్న దేశం ఆకలి వస్తుంది. ఈసారి 112 దేశాల లిస్టు తయారు చేస్తే అందులో మనం 107వ స్థానంలో ఉన్నాం. మన కింద ఏవో చిన్న చిన్న దేశాలు ఉన్నాయంటే చాలా ఆకలితో బాధపడే వాళ్ళు మన దేశంలో ఎక్కువ మంది ఉన్నారు. అంటే వాళ్ళకి తిండి లేదు. తిండి ఎందుకు లేదు? మార్కెట్లో ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయి. బియ్యం ఇంట్లో లేకపోతే వండలేదు, నేను వండలేను అని తల్లి చెప్పచ్చు. కానీ ఇంట్లో బియ్యం ఉండి కూడా పిల్లల్ని ఆకలితో మార్చే తల్లిలాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఏ తల్లి అయినా అలా చేస్తుందా? తన కడుపు మార్చుకునైనా సరే బిడ్డల కడుపు నింపాలని చూస్తుంది. కానీ మోడీ గారి ప్రభుత్వం ప్రజల కడుపుల్ని మార్చి ఈ మిగిలిపోయినటువంటి ఆహార ధాన్యాలని ఉప
ఉపయోగించే ఎథనాల్ అంటే పర్యావరణానికి హితవుగా ఉండేటటువంటి ఇంధనం పెట్రోల్తో పాటు కలపడానికి ఎథనాల్ అనేటటువంటి ఒక ఇంధనాన్ని తయారు చేయడానికి ఈ బియ్యాన్ని గోధుమల్ని వాడాలని నిర్ణయించింది. అంటే కడుపులు నింపాల్సినటువంటి బియ్యాన్ని గోధుమల్ని తీసుకెళ్ళి పెట్రోల్తో కలిపి వ్యాపారం చేయడానికి నిర్ణయించింది. అంటే ప్రజల ఆకలితో వ్యాపారం చేసే రాక్షస రాజ్యంలో మనం ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా 17వ మహాసభ ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ శర్మ రాష్ట్రాలకు ఆదాయ వనరులు లేకుండా జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం ఒక్క పెట్రోల్ డీజిల్ లిక్కర్పై మాత్రం రాష్ట్రాలకు అధికారం, దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజల బాగోగులు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ పార్టీల విధానాలు ఒకటే కానీ ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల స్పందించే తీరు ఒకంత బాధాకరం అన్నారు. అంతేకాకుండా నాడు నేడు రేపు ప్రజల సమస్యల పట్ల పోరాడేది మన సభ్యులే అంటూ హితవు పలికారు. ఈ పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఆందోళన చూపించారు. నిజానికి ఈరోజు మనం కూడా ఆందోళన జరపాలి, కానీ పార్టీ మహాసభలు ఉన్న నేపథ్యంలో ప్రజలని కొమ్మగొట్టడానికి మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్య ఇప్పుడు తిరిగి ఏమంటున్నాడంటే, మీరు పెట్రోల్ డీజిల్ వీటన్నింటినీ జీఎస్టీ పరిధిలోకి తెచ్చేస్తే నేను పన్ను తగ్గిస్తాను. చాలామంది జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ తెచ్చేస్తే వాటి ధరలు పడిపోతాయనేటటువంటి తగ్గిపోతాయనేటువంటి ఒక అమాయకంతో ఒక భ్రమ ఉంది. మీకందరికీ ఆ జీఎస్టీ గురించి, ఆ వ్యవస్థ గురించి ఖాళీలో పెట్టుకోవడం వివరంగా చెప్పాలి. ఈ రాష్ట్రాలన్నీ ఎవరికి వాళ్ళు వేసుకుని పన్నులు వసూలు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడుపుకోవాల్సింది. దానికి లేని అవకాశం లేకుండా జీఎస్టీ అనే దేశం అంతటా ఒకటే పన్ను ఉండాలని మొదలెట్టారు. రాష్ట్రాలు వాటి ఆర్థిక వనరులన్నింటినీ కేంద్రం కంట్రోల్ చేస్తే ఇక రాష్ట్రాలు ఎలా నడుపుతాయి ప్రభుత్వాన్ని? అందుకని రాష్ట్రాలు దీనికి తొందరగా ఒప్పుకోలేదు. చివరికి బేరం కుదిరింది ఏంటంటే, ఈ జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ పెట్రోల్ ఉత్పత్తులు రావు, మద్యం రాదు, ఈ రెండింటి మీద వచ్చే ఆదాయం మీరే తీసుకోండి అని చెప్పి కేంద్రం రాష్ట్రాలతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పుడు పెట్రోల్ వాటి మీద కేంద్రం పన్నేస్తుంది, రాష్ట్రాలు పన్నేస్తాయి. కేంద్రం పన్ను రాష్ట్రం పన్ను రెండు కలిసి మనకు కలిసి మోపుడుతాం. ఇప్పుడు ఇది జీఎస్టీ పరిధిలో వెళ్ళింది అనుకోండి, ఇంకా రాష్ట్రాలు పన్ను వేయడానికి ఉండదు, రాష్ట్రాలకి ఆదాయం ఉండదు ఏ రాష్ట్రం అయినా సరే. అందుకని బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలు కూడా దీన్ని జీఎస్టీ పరిధిలోకి తేవద్దని చెప్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలో వైఎస్ షర్మిల 9వ రోజు ప్రజా ప్రస్థానం మొదలైంది. పాదయాత్రలో భాగంగా వేలిమినేడు గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ 100 కిలోమీటర్ల మైలురాయికి దగ్గరలో చేరువైంది. మంచిర్యాల బెల్లంపల్లి పట్టణంలో కూరగాయలు వ్యాపారుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఒకపక్క గత 2 సంవత్సరాలుగా కరోనా వల్ల నష్టపోయిన కూరగాయల వ్యాపారులు ఇప్పుడు సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి వల్ల ఆందోళనకు గురవుతున్నారు. బెల్లంపల్లి పట్టణంలో కూరగాయల మార్కెట్ సముదాయాన్ని ఖాళీ చేయించి నూతన కూరగాయల మార్కెట్ సముదాయాన్ని 6 నెలల్లో కట్టిస్తామని, కూరగాయల వ్యాపారులను అక్కడి నుంచి వేరే చోటికి తాత్కాలికంగా మార్చడం జరిగింది. అయితే ఆ ప్రదేశం సరిపోక మరికొంతమందిని బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో తాత్కాలికంగా కూరగాయలు అమ్ముకోవడానికి అనుమతిచ్చారు.
ఆరు నెలల్లో పూర్తి అవుతుందన్న నూతన కూరగాయల మార్కెట్ సముదాయం 2 సంవత్సరాలు గడుస్తున్న పూర్తి కాకపోవడంతో వ్యాపారులు తిలక్ స్టేడియంలోనే కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు సింగరేణి అధికారులు స్టేడియంలో క్రీడల నిర్వహణ చేపడతామని చెప్పి కూరగాయల వ్యాపారులు ఖాళీ చేయాలని ఆదేశించడంతో ఎటు పోవాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో కూరగాయల వ్యాపారులు తల్లడిల్లుతున్నారు. కూరగాయలు అమ్ముతున్న స్థలాలను ఖాళీ చేసేదే లేదని, దౌర్జన్యంగా ఖాళీ చేయించాలని చూస్తే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. మాతో మాట్లాడి పాత మార్కెట్ నుంచి మమ్మల్ని లేపిన తర్వాత ఇప్పుడు సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు మార్కెట్ కట్టలేదు. మేము 1 సంవత్సరం గ్రౌండ్లో 4 నెలలు ఉన్నాం. తర్వాత కూడా బస్టాండ్లో కూర్చొని ఉన్న 3 నెలలు మళ్ళీ తర్వాత తీసుకెళ్ళి గ్రౌండ్లో లేపండి. మళ్ళీ గ్రౌండ్లో వేసినాం, వేసిన షెడ్లు దీపిస్తారు. ఉన్నటువంటి మమ్మల్ని గ్రౌండ్లో వేసి షెడ్లు దీపించుడు ఏపించుడు మాకు ఇదే జరిగిపోతుంది. ఈరోజు మన సింగరేణి యొక్క పోలీసు వాళ్ళు వచ్చేసి మొత్తం షెడ్లు మొత్తం తీసేయాలని చెప్తా ఉన్నారు. మాకు 6 నెలల్లో కట్టిస్తాన మార్కెట్ ఇప్పటి వరకు కట్టేయట్లేదు. కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యము, ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కావచ్చు. మాకైతే కట్టివ్వకుండా ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము ధర్నా చేయాలనుకుంటున్నాం. కొన్ని రోజులైనా సరే మార్కెట్ బంద్ పెట్టి మేము నిరాహార దీక్ష చేయాలని మేము ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో స్పందించి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారైనా సరే, గవర్నమెంట్ ప్రతినిధులైనా సరే, మున్సిపాలిటీ అధికారైనా సరే తొందరగా స్పందించి మాకు కావాల్సినటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయాలని మేము మనవి చేస్తాం. గత 1 సంవత్సరంన్నర క్రితము మరి మార్కెట్ తీసి కొత్త కన్స్ట్రక్షన్తో నిర్మాణం చేసిస్తామని చెప్పి మార్కెట్కు చెప్పడాన్ని బట్టి మేమందరం కూడా అక్కడి నుంచి లేవడం జరిగింది. మాకు ప్రత్యామ్నాయంగా మరొక స్థలాన్ని చూపెట్టమన్నప్పుడు మరి గ్రౌండ్ చూపెట్టారు. సో ఈరోజు మరి సింగరేణి అధికారులు కానీ సింగరేణి యాజమాన్యం వచ్చి మరి గ్రౌండ్ కూడా కాల్ చేయాలంటున్నది. సో అక్కడికి వెళ్ళాలంటేమో అక్కడ లేదు, అంటే సరిపోయేటువంటి పరిస్థితి లేదు స్థలము. ఈరోజు మరి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారు 6 నెలల్లో కంప్లీట్ చేసిస్తా అని చెప్పి చెప్పారు. కానీ ఇప్పటి వరకు 1 సంవత్సరం అవుతుంది, అయినా కూడా ఎలాంటి కనీసం ప్లెంత్ బీమ్ వర్క్ కూడా జరగట్లేదు. మరి ఇంకా ఎన్ని రోజులు ఆ మార్కెట్ కన్స్ట్రక్షన్ చేస్తారో తెలియదు. సో ఇప్పుడు మా పరిస్థితి ఏంది, మేము రోడ్ల పొండి లేదంటే ఆయా బస్తీల పొండి మరి కూర్చొని అమ్మడం జరుగుతూ ఉంటున్నది. కాబట్టి మార్కెట్ అధికారులు అంటే ప్రభుత్వ అధికారులు కానీ లేదంటే నాయకులు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ టీఆర్ఎస్ కాంట్రాక్టర్ కానీ ఎవరే. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశానుసారం కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్ నిడదవోలు సీఐ స్వామి ఆధ్వర్యంలో నిడదవోలు చాగళ్లు సమిశ్రగూడ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో నిడదవోలు రోటరీ క్లబ్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.